పాసెంజర్స్ ఆరోగ్యం మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది అని కూడా మంచి పాయింట్ చెప్పారు. శర్మ గారు స్పందిస్తారు, దయచేసి శర్మ గారు స్పందించినప్పుడు ఎవరు మాట్లాడొద్దు, ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ నాయకులు కాబట్టే. రైట్ శర్మ గారు, టేక్ యువర్ టైం అండి, అన్నిటికీ క్లారిటీ ఇవ్వండి, దయచేసి అన్నిటికీ క్లారిటీ ఇవ్వండి. రవి గారు సుందరపు విజయ్ కుమార్ గారైనా కృష్ణాంజలి గారైనా రఫీ గారు అడిగినటువంటిది, ఆయన కృష్ణాంజలిగా చెప్పినట్టుగా ఇదైతే కంటిన్యూస్ గా రోడ్లు చెడిపోవటం, ఇందాక మన సుందర విజయ్ కుమార్ చెప్పినట్టు బిఫోర్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. దీంట్లో ప్రభుత్వాలు చేసుకుంటూ పోవాల్సిందే. అందులో ఇదేంటే, ఒక ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఒక ప్రభుత్వంలో తక్కువ ఖర్చు పెడతారు. ఆ టైంకి ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా అపోజిషన్ పార్టీస్ కూడా ఆ ఇష్యూస్ రైజ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి ఇవాళ ఏం కొత్త కాదు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటిది ఒకటే ఉంది, 2014 నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత సుందరపు విజయ్ కుమార్ ఒక మాట మాట్లాడారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటి. ఎస్, 2014 నుంచి 19 వరకు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఏ రకంగా రోడ్లు ఉన్నాయి, ఏ రకంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది కూడా మనం మాట్లాడుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మిగతా వాటికైతే ఆ ప్రభుత్వాన్ని మనం తీసుకోకపోవాల ఎందుకు తీసుకుంటారని అనొచ్చు, కానీ రోడ్లకు వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎప్పుడైతే అంతకు ముందు కనుక రోడ్లు కనుక సరిగ్గా ప్యాచ్ వర్క్ చేయకపోవటమో, లేకపోతే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు సరిగ్గా రోడ్లు వేయకపోవటమో 5 సంవత్సరాలు చేయకపోయితే ఏమవుతుందంటే, ఆ తర్వాత వచ్చినటువంటి వర్షాల వల్ల కానీ వాటి వల్ల కానీ పూర్తిగా రోడ్డు అంతా కూడా ఇదైపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, 2019 తర్వాత మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన మాట మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మార్చి 25 నుంచి మనకి కరోనా రావటం, ఆ తర్వాత జనాలు లాక్డౌన్ లో బయటికి రాకపోవటం, ఒక సంవత్సరం పాటు ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి 1 ఇయర్ లోనే మన యొక్క జనసేన పార్టీ వాళ్ళు 1 సెప్టెంబర్ నుంచి ఇది ఒక క్యాంపెయిన్ కింద తీసుకున్నారు. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నానంటే మిమ్మల్ని, యూ క్వశ్చన్ ఆల్, ఇంతకు ముందు ఏం జరిగింది, ఇంతకు ముందు ప్రభుత్వం ఫెయిల్ అయింది చెప్పండి. నేనేమని చెప్తున్నానంటే మీకు, ఒక వ్యక్తిని మీరు మాట్లాడేటప్పుడు ఎస్ ఇంతకు ముందు ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇంతకు ప్రభుత్వం డబ్బులు ఇట్లా చేసింది, ఇప్పుడు ఇట్లా ఈ ప్రాబ్లం వచ్చింది, మీరు ఎందుకు చేయరు అని అడగండి. తప్పేం లేదు యాజ్ అన్ అపోజిషన్ పార్టీ. కానీ ఇవాళ ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతిదీ కూడా రాజకీయం చేసుకుందాం, ప్రతిదీ కూడా ఏదో 4 ఓట్ల కోసం పోదాం అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, ఇందాక ఒక్కసారి మీకు పంపించాను సార్, ఒక సెకండ్ ఊరికే డిస్ప్లే చేయించాను. అది పాజిబుల్ కాదు సార్, ఇప్పుడు అది ఎడిట్ అవ్వాలి ప్లీజ్. ఇంతకు ముందు ఆంధ్రజ్యోతివి, ఈనాడు పేపర్లలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, అప్పుడు ప్రజలు ఏ రకంగా అడిగారు అనేటువంటిది మీకు నేను మొత్తం ఆంధ్రజ్యోతి ఈనాడే పంపించాను. ఎందుకంటే మళ్ళీ మనం నమ్మం కదా, మన పేపర్నే మనం నమ్ముకో, తప్పేం లేదు, నేను దానికి కూడా ఏమంటలా. మా పేపర్ అయితే డైరెక్ట్ మేము రాజశేఖర రెడ్డి గారి పేరే పెట్టుకుంటాం, మాకు వేరే ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఇచ్చేసాను. నెక్స్ట్, ఇవాళ రోజున లాస్ట్ ఇయర్ 2014 నుంచి 19 వరకు అసలు రోడ్లకి ఖర్చు పెట్టడం కానీ, రోడ్ల మెయింటెనెన్స్ కానీ విజయ్ కుమార్ గారు లాంటి వాడు కూడా తెలియదనే కాదు, మెయింటెనెన్స్ చేయలే. 3000 కోట్ల రూపాయలు కొత్తగా ఇది పెట్టి ఏపీఆర్టీసీ పెట్టేసేసి 3000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం తీసుకుని ఖర్చు పెట్టకుండా పసుపు కుంకుమకి ఖర్చు పెట్టుకున్నారు. మీరు అనొచ్చు, అయితే మీరెందుకు చేయరు అని. ఎస్ చెయ్యాలి, కానీ ఇప్పుడు ఆ 3000 కోట్ల రూపాయలకి ఇవాళ దాని ఎందుకంత ఇది 2014 లో వచ్చినటువంటి ప్రభుత్వం 2018 వరకు ఏ ఖర్చులు పెట్టింది, 2018 లో ఏపీఆర్టీసీ అని కొత్త తీసుకుని వచ్చి మీరు అడుగుతున్నారు పెట్రోల్ సెస్ అడుగుతున్నారు, మాట్లాడండి పెట్రోల్ సెస్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు మీరు, తప్పేం లేదు అడగటం, క్వశ్చన్ చేయటం లో మీరు ఏం నేను తప్పపట్టట్లేదు. అయితే అప్పుడు కూడా అసలు ఫస్ట్ సెస్ తీసుకుని వచ్చినటువంటి చంద్రబాబు గారు ఏం రోడ్లు వేశారు, వేసిన తర్వాత కూడా ఈ రోడ్లు చెడిపోయినాయా అంటే నాణ్యత 4500 కిలోమీటర్ రోడ్లు వేసాం. చంద్రబాబు గారు హయాంలో 4700 కిలోమీటర్లు వివరాలతో పాటు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన చెప్పకుండా తప్పించుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారని చెప్పి మీరు మాట్లాడితే ఆయన మాట్లాడరు, దయచేసి ఆగండి. ప్రతి దానికి సమాధానం చెప్తారు శర్మ గారు. రైట్ శర్మ గారు చెప్పండి. ఇప్పుడు ఈ సెస్ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఈ డబ్బులు ఇంతకు ముందు చంద్రబాబు గారు ఎట్లా ఖర్చు పెట్టారు, తప్పేం లేదు మీరు మా ఇద్దరిని ప్రశ్నించండి. 5 సంవత్సరాల పాటు ఆయన ఉన్నాడు,
అప్పుడు మీరు కూడా ఉన్నారు ప్రశ్నిస్తామని చెప్పి ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఉన్నా కూడా నేను దాన్ని కూడా మాట్లాడకలా, మీరు ప్రశ్నిస్తా అన్నారు దాన్ని కూడా నేను మాట్లాడకలా. చంద్రబాబు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు పెట్టారు రోడ్లకి? 3,000 కోట్ల రూపాయలు ఏపీఆర్టీసీ కింద తీసుకున్నటువంటి డబ్బులు పసుపు కుంకుమకి ఖర్చు పెట్టారా లేదా? ఇప్పుడు దాన్ని ఆ అప్పును తీర్చడం కానీ దాని మీద వడ్డీ కట్టడం కానీ ఎవరు చేయాలి? మీరే చెప్తున్నారు మేము చేయాలని చెప్పి చేస్తున్నాము. నేనేమని చెప్పిన అడుగుతున్నాను, ఇప్పుడు పరిస్థితి ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు మీరు అడుగుతున్నది ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేను ఇవాళ జనసేన వాళ్ళకి సీఎం గుడ్ మార్నింగ్ సార్ అనేది 3 రోజుల పాటు హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుంటే ప్రజలేం పట్టించుకోరు. మీరు మాట్లాడాల్సింది ఇద్దరిని మాట్లాడండి. మీరు అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడకపోయినా పర్లేదు, ఇప్పుడు ఇద్దరిని మాట్లాడండి సార్. అధికారంలో మీరున్నారు సార్, వాళ్ళ గురించి ఎందుకు సార్? ఆగండి సార్, రవి గారు మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మన వాళ్ళు ఎంతైనా తెలుగుదేశం పార్టీ చెప్పుకోండి, తప్పేనా? ఒక్క నిమిషం. ఏ ఇవాళ నేను ఏమడుతున్నానంటే రోడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, వాళ్ళ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు, రోడ్డు గురించి మాట్లాడారు. మరి అంతకు ముందు కూడా ఆ రోడ్డు చెడిపోతూ వస్తే కదా ఈ రోజున ఈ స్థితికి వచ్చింది. 5 సంవత్సరాల పాటు దాని మెయింటెనెన్స్ జరగకపోవటం మూలకంగా కదా ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. లేదు సార్, అప్పుడు మేమే వేసేసేవాళ్ళం, అర్థంలా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చెడిపోయింది, ఎందుకంటే ఆయన చూడంగానే అర్థం కాస్త ఇరిగిపోయింది అంటే నేను చెప్పగలిగింది అయితే లేదు. ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి మీకు. మేము ఇందాక నేను ఆపాను, 1 ఇయర్ పాటు లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీకు స్టార్ట్ అయింది, 2 వర్షాలు వచ్చింది.